గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు. విశాఖ ఉక్కును సాధించే వరకు సీఎం జగన్ కృషి చేస్తారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల సంగ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఏ విధంగా అయితే ఏకపక్షంగా తీర్పు ఇచ్చారో అదే విధంగా పురపాలక శాఖ ఎన్నికల్లో కూడాను రాష్ట్ర ప్రజానీకం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి ఇనానమస్గా ఏకపక్షంగా తీర్పునిస్తారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ కూడాను ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా మేము అడిగాం చాలామందిని, ఏంటమ్మా గతంలో మరి ఏదైనా ఎన్నికలు జరుగుతుందంటే పాలకపక్షం ప్రతిపక్షం కూడా సరిసమానంగా డి అంటే డి అన్నట్లు ఉండి, కానీ ఈనాడు మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీల్లో కానీ ప్రజలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని నాయకత్వానికి అండగా ఉంటామని చెప్పి ఏకపక్షంగా తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒకటే, వాళ్ళు చెప్పింది ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ కాలంలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపడమే కాకుండా